తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దానిలో భాగంగానే తొలుతా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుతుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించిన అనంతరం పల్లకిపై రథం వద్దకు తీసుకువెళ్లి రథంలో ఆసనం చేసి గోవింద నామస్మరణల మధ్య రథయాత్రను రాజానగరం ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా ప్రారంభించారు. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు భక్తులు వేల సంఖ్యలో పోటెత్తారు. కోరిన కోరికలు నెరవేర్చే కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి రథోత్సవ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, అడిషనల్ ఎస్పీ లతా మాధూరిలు తొలుతగా స్వామివారిని దర్శించుకుని 6 రోజుల పాటు జరిగే ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. దానికి సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లపై ఉత్తర మండల డిఎస్పీ కడలి వెంకటేశ్వరరావుకు పలు సూచనలు వివరించారు. వారి ఆధ్వర్యంలో 250 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. संवस इला जरगे
పద్నాలుగు సంవత్సరాలు వస్తున్నాడు అండి మాకు పక్కకు వచ్చాము బాగా బాగా జరుగుతుంది.